426 అనుదిన ఉదయకాలపు వైఖరి వరకు ఏచిండగా ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాము. చిన్న చిన్న పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు, నడిపిస్తున్న దాసుడు బర్నబాస్ గారిని బట్టి స్తోత్రాలు. ప్రార్థనలో మొదటిగా వనపర్తి నుండి జనార్దన బ్రదర్ ప్రార్థన చేస్తాడు. వందనాలు. పరిశుద్ధుడవగు మా పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, కనికరం గల ప్రభువ, తమదగిన ఉన్నతమైన మినవాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. గతరాత్రంతా మీరు కనికరించి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నది పొదనాలు. యాకోబులో రాయబడినట్టుగా ప్రభుచితమైతే బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకునవలనని రాయబడిన మాట స్తుతిస్తున్నా. దినమున బ్రతకడానికి మీ చిత్తమైనందుకు స్తోత్రాలు. కాలాన్ని పొడిగించారు, ఆవిష్ణిచ్చారు, మరొక దినాన్ని ఇచ్చిన స్తోత్రములు. ఉదయ కాలంలోనే మొక్క దర్శనం చేసుకున్న కృపించిన కొందనాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ చూసి తోడుగా నడిపించి కనకరించి జ్ఞాపకం చేసుకున్నాము. ఇలా కొనసాగిస్తున్న స్తోత్రాలు నిర్వహిస్తున్న రాష్ట్రము దీవించము. పాటలు పాడే వారిని ఆశీర్వదించండి, వాక్యం అందించి మీ దాసులను బలపరచము. ఇది నా కార్యక్రమంలో మీ కృపను మీ దేవుని అనుగ్రహించి నడిపించి బలపరచమని సహాయం చేయండి. క్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన జనార్దన్ గారికి యేసుక్రీస్తున్నాం. మరి పాట పాడటకు యేసుదాస్ గారు మనకు సిద్ధంగా ఉన్నాడు. పాట పాడి ఆశతీరేసు స్వామిని కులిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను. ఎంత ధన్యమో యేసుని వెదకుట, ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో యేసుని వెదకుట, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో యేసుని వెదకుట, ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో యేసుని నమ్ముట, ఎంత భాగ్యమో. ఆశ తీరనా యేసు స్వామిని కొలిచెదను. దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కోరకై ఆశపడుచున్నాను. దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కోరకై ఆశపడుచున్నాను. దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా దిన దిన మాషతో కనిపెట్టుచున్నాను. ఎంత ధన్యమో యేసుని వెదకుట, ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో యేసుని నమ్ముట, ఎంత భాగ్యమో, ఎంత ధన్యమో యేసుని వెదకుట, ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో యేసుని నమ్ముట, ఎంత భాగ్యమో. ఆశతీరనాయేసు స్వామిని కొలిచెదను. రే 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 రేగమ పాప నిసా గ
గరిసని నిజరి పసని పమ గమరి లోకాశలు లయమై పోవును లోకులెవ్వరు కాపాడలేరు లోకాశలు లయమై పోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం లోబడు వారి నీ పరము నా చేచును ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యమో యేసుని నమ్ముట ఎంత భాగ్యమో ఎంత ధన్యమో యేసుని వెదకుట ఎంత ధన్యమో ఎంత భాగ్యమో యేసుని నమ్ముట ఎంత భాగ్యమో ఆశ తీరనా యేసు స్వామిని కొలిచెదను. వందనాలు. చక్కని పాటవాడిని యేసుదాస్ గారికి చేసిన మన మధ్య వర్తమానికులు నాగేళ్ళు పాలు గారు ఖమ్మం నుంచి మనకు వర్తమానం అందించుండగా వాక్యం కొరకు మనం ప్రార్థనలో ఉందాం. ఎస్ సల్మాన్ తెలంగాణ నుంచి ప్రార్థనలో వాక్యం కొరకు సట్ల సల్మాన్ దయగల తండ్రి ప్రేమగల ప్రభువా పరిశుద్ధుడ జీవాధిపతి నమ్మదగిన దేవ మహోన్నతుడ మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా నీ మా కృప చేత నాయన మరి ఉదయకాలం మరొకసారి యుద్ధంలో నాయన మరి దాసులు అనే కలిసి సావాసము నాయన వాక్యం వినటానికి ఆత్మీయత నాయన అనురాగం కాపాడుకోని తండ్రి దీని దినము నాయన మీ వాక్యం ద్వారా వదిలబడుతూ నా తండ్రి ప్రభువా సహోదరులు ఐకత కలిగి ఉంట మరి ఎంతో వాక్య పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలుకై మీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాలం తండ్రి దాసునైన మరి పాలసీలో ఉన్న మరి నడిపిస్తుండగా తోడుగా నడిపించండి పాడబడిన దాసునికి ఆప్యం చేసుకోండి. అలాగే నాయన మరి వాక్యం అందించబడిన దాసుని బలపరిచి మరి కావాల్సిన వర్తమానం మీరు అందించండి. వినగల సేవలు గ్రహించిన మనసు మాకు మీరు అనుగ్రహించి ఈ జూమ్లో ఉన్న ప్రతి మీద ఆశలను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇతరమంతా మరి సమయం అంతా మీ మీ బలమైన తలకు అప్పు చెప్పుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి కృతజ్ఞత వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సల్మాన్ గారికి యేసుక్రీస్తున్నాం. పాలు గారు ఖమ్మం నుంచి వర్తమానం తీసుకొని శ్రద్ధగా విందాం. గత ఈ సంవత్సరమే 9/1/23, 19/2/24 చక్కటి సందేశం. ఇది 3 ఈ సంవత్సరంలో సందేశంగా. బ్రదర్ పాల్ బ్రదర్ ఆరు గంటల వరకు వినపడుతుందా? వినపడుతుంది, బాగా వినపడుతుంది. దేవునికి స్తోత్రములు. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ జూమ్ కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి దేవుని దాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. గత రాత్రి కాలమంతయు మంచి విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించాడు. హృదయకాలం వేకునే ఆయన పరిశుద్ధ పాదముల చెంత చేరి ఆయనను
కీర్తించడానికి స్తోత్రించడానికి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన ఘనమైనటువంటి నామమును శ్లాఘించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి ముందు చక్కని పాట ద్వారా మనము దేవుని సన్నిధిలో ఆయన ప్రారంభంలోనే మనము చక్కని పాటను మనం విన్నా. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుంచి కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుందాం. 37, 38 నుండి 42వ వచనం వరకు మనము దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 42వ వచనాన్ని చదువుతున్నాను. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమునకు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతై కృపచూపి క్షేమమిచ్చి మా జీవితాలలో ప్రభువా మరొక దిన ప్రవేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఉదయకాలం వేకునే మీ పరిశుద్ధ పాదముల చెంత చేరి మీ నామాన్ని సంకీర్తన చేయటానికి మీరు మా ఎడల కృపచూపుచు వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నాన్నమ్మ తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రియపరమైనటువంటి మేము ఈ జూమ్ వేదిక ద్వారా కలుసుకుని నాయన మా తండ్రి మీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ సన్నిధిలో ఒకడు నిష్ప్రయోజకుడు నీ పక్షమును నిలబడి నీ సత్యమైన లేఖన భాగంలో నుండి నా తండ్రి ప్రభువనాయన మీ వాక్య భాగమును ప్రభువనాయన మేము చదువుకుని ఉన్నా. నాయన మా తండ్రి మీరు మాట్లాడండి. నీ పక్షం నిలబడవాడు తండ్రి బలహీనుడై ఉంటుండగా బలపరిచి మీ చేతిలోని కొరముట్టు వలె ఉపయోగించుకొని నీ నోటి బూర వలె ఉపయోగించుకొని మహిమ పొందమని చేరి వచ్చిన బిడలమైనటువంటి మాకు ఈ లేఖన భాగాలు మీరే విరిచి వడ్డించమని పరిశుద్ధుడైన యేసయ్య నామమును బట్టి స్తుతించి ముందుకు సాగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 42వ వచనంలో వీరు అని వ్రాయబడింది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అన్నమాట మనం చూస్తున్నాం. ఇక్కడ 4 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు అనే మాటను మనం చదువుతున్నాం. వీరు అని ప్రారంభంలో చెప్తూ ఉన్నాడు. ఎవరు వీరు అనే మాటను మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసును గూర్చినటువంటి రక్షణ సువార్త విని హృదయంలో నొచ్చుకున్న వారని 37వ వచనంలో మనం చూస్తాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, హృదయంలో పొడవబడిన వారు, హృదయము పొడవబడి హృదయము నొచ్చుకున్నటువంటి వారు మేమేమి చేతుము అని చెప్పినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఎవరు వీరు అంటే ఈ అపోస్తలుల బోధ, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నవారు ఎవరు అంటే రక్షణ సువార్త విని హృదయంలో నొచ్చుకున్నవారు, రక్షణ సువార్త విని హృదయంలో పడవబడ్డవారు,
దేవుని మాటకు హృదయంలో చోటిచ్చిన వారు, ఈ హృదయంలో నొచ్చుకున్నటువంటి వీరు. వారు అన్న మాట మొదట ఏమిటంటే, హృదయంలో వచ్చుకుని వారు మౌనంగా ఉన్నవారు కాదు, మేమేమి చేతుము అని అడిగారు వీరు. పిల్లరా, ఎంతకాలము దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నాది కాదులేమని నువ్వు దాటి వెళ్తున్నా. దైవ గ్రంథంలో నుండి దేవుడు అనేక మంది భక్తులను ఏర్పాటు చేసుకుని స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాటకు మన హృదయంలో చోటిస్తూ ఉన్నామా? వాక్యము వింటూ ఉన్నాము కానీ మనం ఏమి చేయాలి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏమి చేయాలి? ప్రభు కొరకు నేనేమి చేయాలి? పరిచర్ నిమిత్తమై నేనేమి చేయాలనే హృదయంలో మంట కలిగిన వారిగా మనం ఉన్నామా? ఒకసారి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎక్కువ మంది ఈ దినాల్లో చూస్తాం. చాలా మంది దేవుని వాక్యం విని ప్రభు నాతో మాట్లాడాడని హృదయంలో దిద్దుబాటు కలిగి దేవుని సన్నిధిలో సాగిపోయేవారు చాలా మంది ఉన్నారు. అట్టి వారిని ప్రభువు మెక్కువగా ఆశీర్వదించడం మనం గమనిస్తున్నాం. పిల్లరా, మన జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే హృదయంలో నొచ్చుకున్నారు వీరు. దేవుని మాట విన్నప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు అంటే, నొచ్చుకోవడం అంటే హృదయములో పొడవబడిన వారిని కింద మాట రాయబడింది. హృదయము దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు హృదయము వారి హృదయము పొడవబడినట్లుగా మనం గమనించగలం. పిల్లరా, అసలు వీరు ఎవరు? అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి? వీరు ఎవరు అంటే, ఈ అపోస్తలుల బోధ సహవాసమందును రొట్టె విరిచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నవారు మొదట ఎవరంటే, దేవుని వాక్యము హృదయంలో పొడవబడిన వారు, నొచ్చుకున్నవారు, మేమేమి చేయాలయ్యా అని అన్నటువంటి వీరు. అసలు ఇంకా వీరు ఎవరంటే, అతి ప్రాముఖ్యమైన విషయం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారు. ఎవరండి వీరు? అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరిచిటలో, వారు ఆ ప్రార్థన చేయటలో ఎడతెగక ఉన్న వీరు ఎలా ఏమి చేయబడిన వారు అంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారు. అంటే వాక్యమును అంగీకరించిన వారు, వాక్యమును అంగీకరించి ప్రభుని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మూర్ఖులకు ఈ తరము వారికి వేరైన వారు, రక్షణ పొందిన వారనే మాటను మనం చూస్తున్నాం. పిల్లరా, వీరు సంఘములో చేర్చబడిన వారు. దేవుని మాట విని హృదయంలో నొచ్చుకుని మేమేమి చేతుము అని అడిగారు మాత్రమే కాదు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది సంఘములో చేర్చబడిన వారు. ఎక్లేసియా అన్నాడండి. ఎక్లేసియా అంటే లోకములో నుండి బయటికి పిలువబడిన వారు, లోకములో నుండి వేరైన వారు, వారే సంఘములో చేర్చబడిన వారు. ఒక వ్యక్తి సంఘములో చేర్చబడాలంటే ఎంత ముందు ప్లాను లేదా ఎంత ముందు దేవుని యొక్క ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. అంచెలంచెలు, ఒకటి వాక్యం వినాలి. వాక్యము హృదయాన్ని తాకినప్పుడు వారు మారు మనసు పొందారు, బాప్తిస్మము తీసుకున్నారు, దేవుని మాటకు లోపల స్థలం ఇచ్చారు, దేవుని మాటకు విధేయత చూపెట్టి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది ఎక్కడ చేర్చబడ్డారండి? సంఘములో చేర్చబడ్డారు. లారా, ఒక వ్యక్తి రక్షణ పొంది సంఘంలో చేర్చబడాలంటే ఇంత ఉందన్నమాట ముందు జరిగేటువంటి పరిస్థితి. ఈ దినాల్లో సంఘంలోనికి చేర్చబడే వారి సంఖ్య కంటే జ్వరబడే వారి సంఖ్య ఎక్కువగా ఉందండి. జ్వరబడేవారు, జ్వరబడిన వారు, జ్వరబడుతూ ఉన్నవారు, హృదయంలో వాక్యానికి స్థలం లేదు, వారు సంఘంలో ఉన్నామంటే ఉన్నామనే భావంలోనే ఉన్నారు. దేవుని వాక్యము దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు హృదయంలో నొచ్చుకుని మేమేమి చేయాలి, మేము ప్రభు కొరకు ఎలా జీవించాలి అని మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందకోకుండా, వారు దేవుని మాటకు స్థలం ఇవ్వకోకుండా సంఘములు చేర్చబడిన వారి వలె, అంటే వారు జ్వరబడిన వారనే మాటను మనము గమనించగలం. పిల్లర మనము ముందుకు సాగిపోయినట్లుగానైతే ఈ తరము వారు ఎలాంటి వారో చెప్తూ ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారు అన్నాడు. దైవ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ దుష్టతరము వారని కూడా అన్నాడండి. వ్యభిచారము చేయు చెడ్డ తరము వారలారా అన్న మాట కూడా మనం చూస్తాం. సరే, మంచిది, వీరు ఎవరో మనం చూస్తున్నా. దేవుని వాక్యము విన్నవారు, దేవుని వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వారు, హృదయము పొడవబడిన వారు, నొచ్చుకున్నవారు, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అడిగిన వారు, రక్షణ పొందుటకు మేమేమి చేయాలని
మూర్ఖులకి ధర్మం వారికి వేరై రక్షణ పొంది సంఘములో చేర్చబడిన వారు. వీరు ఈ నాలుగు విషయాల్లో ప్రాముఖ్యంగా ఉన్నారు. ఈ నాలుగు విధులు మీరు స్పష్టంగా నెరవేరుస్తూ ఉన్నవారుగా మనము గమనించగలం. ఈ నాలుగు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి అపోస్తలుల బోధ, రెండు సహవాసం, మూడు రొట్టె విరుచుట, నాలుగు ప్రార్థన చేయుట అన్నాడు పిల్లారా. పై విధులు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి జీవితంలో ప్రధానంగా ఆయన కట్టిన బలిపీఠాల ద్వారా మనము ఆదికాండం 12వ అధ్యాయం నుండి 22వ వచనం వరకు మనము నేర్చుకుంటాం. నాలుగు బలిపీఠాలు అబ్రహాము కట్టాడు. ఆ నాలుగు బలిపీఠాలకు మాదిరిగా లేదా ఆ నాలుగు బలిపీఠాలను పోలినట్లుగా ఈ విషయాలు ఉన్నట్లుగా మనము చూడగలం. సరే మంచిది, ఇక్కడ ప్రధానంగా విశ్వాసి రక్షించబడిన వారు చేయవలసిన విధులు మనము చూస్తున్నాం. ఆది అపోస్తలుడు సంఘ ప్రారంభ దినాల్లో వారు ఎడతెగక అపోస్తలుల బోధలో ఉన్నారు. వారు ఎడతెగక సహవాసం, ఫెలోషిప్, కంటిన్యూషన్, కొంతకాలం ఫెలోషిప్ ఉండి కొంతకాలం మానుకున్న వారు కాదు. అపోస్తలుల బోధ యందు వారు నిలిచిన వారు, సహవాసములో నిలిచిన వారు, సహవాసములో వారు నిలిచినటువంటి వారు. ఆ తర్వాత ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆరాధించుటలో వారు స్థిరత్వం కలిగిన వారు, వారు కంటిన్యూషన్ చేసినటువంటి వారుగా మనం చూడగలం. ప్రార్థన చేయుటలో వారు ఎడతెగక ఉన్నట్లుగా మనం గమనించగలం. పిల్లరా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ఎడతెగక ఆదిమ సంఘం వారు ఈ నాలుగు విషయాలు చేస్తూ వచ్చారండి. సంఘ ప్రారంభంలో వారు ఈ నాలుగు విషయాలు రక్షణ పొంది సంఘంలో చేర్చబడినటువంటి వారు. ఈ నాలుగు విషయాలు వారు అనుసరిస్తూ వచ్చారు. ఆ నాలుగు విషయాలను మనం చూసాం. అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట, ప్రభువుని ఆరాధించుట మాత్రమే కాదు, ఎడతెగక ప్రార్థనలో వారు ఉన్నట్లుగా మనం గమనించగలం. పిల్లారు, ఈ నాలుగు విషయాలను ధ్యానించడానికి ముందు చివరి విషయం, ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు అనే మాటను కొంత సమయం మనం ధ్యానం చేసి మనము ముందుకు సాగిపోదాం. ఈ ఎడతెగక ఆదిమ సంఘం లేదా సంఘ పునాది కార్యక్రమంలో, సంఘ పునాదులుగా పునాది కాలంలో వారు ప్రార్థించుట ద్వారా వారు పొందుకున్న మేలుల గురించి కొంత మనము ధ్యానం చేద్దాం. గమనించండి, ఆదిమ అపొస్తలుల కాలంలో వారి యొక్క నాలుగు ప్రాముఖ్యమైన విధులలో ఎడతెగక ప్రార్థన చేయటం ఉన్నదండి. ఈ ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా ఆదిమ సంఘస్థులు వారు పొందుకున్న మేలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం, ఇక్కడే మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం 45వ వచనం నుండి మనం కొంత భాగాన్ని చదువుకుందాం. 45వ వచనం, ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరతలది పంచిపెట్టిరి, మరియు వారి ఏక మనసు గలవారై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అంటూ ఈ మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ వారు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వారిలో వచ్చినటువంటి గొప్ప మార్పు, వారిలో వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తే వారు ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారండి. ఎడతెగక ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? సహోదరుల మధ్య ఏక మనసు వస్తుంది. సహోదరి, సహోదరుడా, ప్రార్థనలో గడుపుతున్నావా? ప్రార్థనకు సమయం లేదండి. సమయం అనక అసమయం అనక మనము ప్రార్థన చేయవచ్చు. వేకునే ప్రార్థించవచ్చు, రాత్రి వేళ ప్రార్థన చేయవచ్చు, మధ్యాహ్నము ప్రార్థన, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. లేదా ప్రార్థనకు మనము సమయాన్ని కేటాయించుకుంటున్నామా? సోదరుడా, తల్లి, ఎంతో కాలము దేవుని వాక్యం వింటూ ఉన్నాం. దేవునితో సహవాసం చేయటానికి ప్రార్థన మరియు లేఖన భాగాల ధ్యానానికి మించినది మరి ఒకటి లేదు. సహోదరి, సహోదరులారా, వారు ఆదిమ అపొస్తలుల కాలంలో, సంఘ పునాది కాలంలో, సంఘ ప్రారంభ దినాలలో వారు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వారిలో ఏమొచ్చిందంటే వారిలో ఏక మనసు వచ్చింది. పిల్లారా, మనం చూస్తే వారు దేవాలయంలో తప్పక కూడుకొనుచు అంటే ఏక మనసు వచ్చింది. మరియు వారిలో ఏమున్నదంటే ఐక్యత కూడా కనపడుతున్నట్లుగా మనం గమనించగలం. ఏదైనా ఒక విషయంలో ఏక మనసు రావాలంటే సంఘాల్లో, ఈ దినాల్లో
తప్పక చేయవలసినది ఏమిటంటే ప్రార్థన చేయాలి. ఒక విషయం గురించి మనము ఏకాభిప్రాయానికి ఏక మనసు రావాలి. దేవుని యొక్క కార్యక్రమాలు మనము చేయాలన్నప్పుడు సంఘములో ఏక మనస్సు అవసరం. సంఘములో ఏక మనసు రావటానికి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే దేవుని పాదాలు పెనవేసుకోవడం. దేవుని పాదాలు పెనవేసుకుని మనము ప్రార్థన చేసినప్పుడు సంఘములో ఏక మనసు వస్తుంది. సంఘములో జొరబడిన వారి వలన ఏక మనసు ఉండదు. మరలా సంఘములో చేర్చబడిన వారు ప్రార్థనలో గడిపితే ప్రభు ఏక మనసు ఇస్తాడు. సంఘంలో జొరబడిన వారి వల్ల సంఘానికి ఎప్పుడైనా ప్రమాదమేనండి. ఈ దినాల్లో జొరబడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. సరైనటువంటి మారు మనసు లేదు, సరైన బాప్తిస్మం పొందుకున్న వారు లేరు, సరైన పశ్చాత్తాపం లేదు. కానీ సంఘంలో జొరబడుతూ ఉన్నారు. అట్టి వారు ఈ దినాల్లో సంఘాల్లో పెద్దలుగా కూడా చలామణి అవుతున్నారు. ఇది చాలా విచారకరం. తిమోతికి రాసిన పత్రికలో సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి విధులను గురించి మనం చూస్తాం. వారి యొక్క విధి విధానాలున్న త్రిమోతి పత్రిక తీతు పత్రికలో మనం చూస్తాం. సంఘంలో కొత్తగా చేరిన వారు సంఘ పెద్దగా ఉండకూడదని రాయబడుతూ ఉన్నది. పిల్లరా, సంఘంలో కొత్తగా చేర్చబడిన వారు ఈరోజు చాలా మంది సంఘ పెద్దలుగా చలామణి అవుతున్నారు. చేర్చబడిన వారు వేరు, దొరబడిన వారు వేరండి. ఇక్కడ 3000 మంది సంఘంలో చేర్చబడ్డారని వ్రాయబడింది, జ్వరబడినారని వ్రాయబడిన. చేర్చబడ్డం వేరు, జ్వరబడ్డం వేరని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పిల్లరా, ఆదిమ సంఘములు సంఘ పునాది కాలంలో వారు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా సంఘములో ప్రభువు ఏ పని చేయాలన్నా ఏక మనసు వారికి ఇచ్చినట్లుగా మనం గమనించగలం. ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా ఏక మనసు వస్తుందని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పిల్లరా, ముందు సాగినట్లుగానైతే అపొస్తుల కార్యముల గ్రంథం అక్కడే 4:39 మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, 4:39 నేను చదువుతూ ఉన్నాను. 4 గమనించండి, అపొస్తుల కార్యముల గ్రంథము 4:39 మనము 5:12 నేను చదువుతున్నాను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఇక్కడ కూడా ఏక మనసు గురించే వ్రాస్తూ ఉన్నాడు. అంటే వారి ఏక మనసుకు కారణం మనం చూస్తూ ఉన్నప్పుడు ఏక మనసుకు కారణాన్ని మనం చూస్తే ప్రార్థన అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినాల్లో ఏక మనసు ఉండటానికి ప్రార్థన ఒక పునాది లాంటిదని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అక్కడే 32 మనం చూస్తే 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగిన వారయ్యుండిరి అన్నమాట కూడా చూస్తున్నాం. చాలా విషయాలు మనకున్నాయి. అంటే ప్రార్థన ద్వారా, ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా సంఘాల్లో ఏక మనసు వస్తుంది. అలానే కుటుంబాల్లో కూడా ఏదైనా ఒక విషయం గురించి మనము నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభు పాదాలు పెనవేసుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రభు ఏక మనసు ఇచ్చేవాడుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రార్థన లేకపోతే ఏక మనసు ఉండదు. ఒకరు ఒక మాట అంటే మరి యొక్క ఒక మాట అనడం ద్వారా పొందిక కుదరదు. పిల్లలు సరే, ముందుకు సాగిపోదాం. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం. గమనించండి, అపొస్తల కార్యముల గ్రంథము 6:1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఏం జరుగుతుందండి? శిష్యుల సంఖ్య విస్తరణ. తల్లి, సోదరుడా, ఎంత కాలం నుండి మనము ప్రభు పరిచర్య చేస్తున్నా? నీ యొక్క పనిలో ఫలప్రదం జరుగుతూ ఉన్నదా? నీ పని ఫలప్రదముగా, నీ పరిచర్య ఫలిస్తూ ఉన్నదా? ఎక్కడ వేసినటువంటి పరిస్థితి అక్కడే ఉన్నదా? అల్లద్దో, ఆ పోయిన సంవత్సరం ఉన్నంత మంది లేదా ఆ మొదట ఉన్న ఆ నలుగురే ఉన్నారా? పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే శిష్యుల సంఖ్య విస్తరణ ఇది ఫ్రూట్ఫుల్ సూచిస్తుందండి. అంటే ఏమని అర్థం అంటే అభివృద్ధిని సూచిస్తుంది. ఆదిమ అపొస్తల కాలంలో వారి దగ్గర ఏమి లేవండి, వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నారు. ఇప్పుడు సంఘాల్లో విస్తారంగా చాలా సంఘాల్లో డబ్బు అమితంగా ఉంది. డబ్బు అమితంగా ఉంటే శిష్యుల సంఖ్య లేకపోతే అభివృద్ధికరమైన పరిచర్య చేయడం కాదు. ప్రభు ప్రేమ సంఘంలో తాండవం ఆడుతున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినప్పుడు
శిష్యుల సంఖ్య విస్తరించింది ఆ దినాల్లో. డబ్బు ద్వారా కాదు, వెండి బంగారాల ద్వారా కాదు, మాకు కలిగిన దానినే మేము మీకు ఇచ్చుతున్నాము అన్నాడండి. మూడో అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం లేరా, ఆ దినాల్లో వెండి లేదు, బంగారం లేదు వారి దగ్గర. వారికి కలిగి ఉన్న నామము యేసు ప్రభువారి యొక్క నామం. ఆ నామం ద్వారా సమస్తము చేశారు, ఆ నామ మహిమార్థమై వారు సమస్తము చేశారు. అలాంటి పరిచర్య ఎప్పుడు శిష్యుల సంఖ్య ఏం జరిగిందండి, విస్తరణ, అభివృద్ధి. సోదరుడా, ఎంత కాలము సేవా పరిచర్య చేస్తున్నా, అభివృద్ధి ఉన్నదా? ఎందుకు అభివృద్ధి లేదో ప్రభునితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, అభివృద్ధి కావాలి అంటే ఎడతెగక ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు ఆత్మల భారము కలిగిన బిడ్డగా దేవుని పాదాలు పెనవేసుకోవాలి. దేవుని పాదాలు పెనవేసుకుని ప్రభువా నాకు ఆత్మలను దయచేయి. పిల్లారా, ఈ మాట చెప్పక తప్పదు, నేను ఈ మాట అంటున్నాను. సహోదరుడు భక్సింగ్ గారు, ఫాక్స్ దొర గారు వారు కొంతకాలం కలిసి పరిచర్య చేశారండి. భక్సింగ్ గారు పరిచర్య చేస్తున్నప్పుడు, ముంబై ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఎంతకాలం పరిచర్య చేసినా కూడా అక్కడ అభివృద్ధి కనపరవట్లేదట. భక్సింగ్ గారు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నా తండ్రి, నాకు సహాయం తెచ్చి, నిన్ను పిలిస్తే నేను వచ్చాను, మరి ముంబై ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నాను, నాకేమి ఆత్మలు దొరకట్లేదని దేవుని పాదాలు పట్టుకున్నాడట. భక్సింగ్ గారితో ప్రభు మాట్లాడుతూ, నేను బొమ్మన్నా భక్సింగ్ గారు, నేను బొమ్మన్నా భక్సింగ్, నేను ముంబై వెళ్ళమనలేదే, నేను వెళ్ళమన్నది ఒక చోటుకెత్తి, నువ్వు వెళ్ళింది మరొక చోటుకెత్తి, నేను ఎలా ఇస్తాను అన్నాడట. ఎక్కడికి వెళ్ళాలని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ఈ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి గోల్కొండ చౌరస్తా దగ్గరికి పంపిస్తే, ఆ దినాల్లో ఖాళీ నడకన ప్రభు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి, కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి దేవుని సేవా పరిచర్య చేస్తే విస్తరణ, అమితమైన ఆత్మలు. ఒక దినము సువార్త చెప్తే కొంతమంది ప్రభు నమ్ముకోవడం లేరా. దేవుని మాట చొప్పున పరిచర్య చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడు పంపిన చోటికి వెళ్ళాలి. అందుకు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పెనవేసుకుని, ప్రభువా నాకు ఆత్మను దయచేయి, నేను నీ సేవకుడను, నీ పరిచర్య చేసే పరిచారకుడను, ప్రభు కొరకు నేను జీవిస్తున్న బిడను, నీ ఆజ్ఞ మేరకు వెళ్ళి నేను పరిచర్య చేయటకు నాకు సహాయము దయచేయి, నాకు ఆత్మల భారము నాకు తండ్రిని ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, వారు ఎడతెగక ప్రార్థన చేస్తే వారిలో ఏం కనపడుతుంది? అభివృద్ధి ఉంది. ఈ దినాల్లో సంఘాల్లో నూతన ఆత్మలు చేర్చబడలేదు అంటే కారణం ఎవరండి? ఇంకా మీరే ఆలోచన ఇచ్చేయండి. పెద్దలుగా పిలువబడుతున్న మనమే, సేవకులుగా పిలువబడుతున్న మనమే, ఏమి లేదు మనలో? మనం మనసు విప్పుదా, మనలో ఏమి లేదు? వ్యక్తిగతంగా దేవుని పాదాలు పెనవేసుకునే అనుభవం లేదు. చాలా మంది దేవుని పాదాలు పెనవేసుకుని ప్రభు సన్నిధిలో, దేవ నాకు సహాయం చేయమన్నప్పుడు, ఆ బిడ్డల ద్వారా, ఆ దేవుని సేవకుల ద్వారా పరిచర్య విస్తారంగా జరుగుతున్నదండి. అలా చేసేవారు ఉన్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం, సంఘాలు విస్తరిస్తున్నాయి. కారణం వారి యొక్క ప్రార్థన. ఎడతెగక దైవ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఎడతెగక ప్రార్థన చేస్తే శిష్యుల సంఖ్య విస్తరణ అండి. అదే అపొస్తల కార్యముల గ్రంథం 2:47 ఒకసారి మనం చూద్దాం, గమనించండి. 2:47 నేను చదువుతూ ఉన్నాను. 47 చివరి భాగంలో, నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారి యొక్క పరిచర్య ఫలప్రదముగా జరుగుతుంది అంటే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఎలాగండి? దినదినం, అనుదినం పరిచర్య విస్తరణ, శిష్యుల సంఖ్య విస్తరణ. ఇక్కడే మనం చూస్తాం 3,000 2:41 మనము 3,000 సంఘంలో చేర్చబడితే, 4:04 ఎంతమంది చేర్చబడ్డారో ఒకసారి చూడండి. వాక్యము వినివారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి పిల్లరా, 2:42 ఉన్న వారి సంఖ్య 3,000, అందులో స్త్రీ పురుషులు, పురుషులని స్త్రీలని రాయలబడలేదు, కానీ అక్కడ 3,000 చేర్చబడ్డారు. 4:04 వస్తే పురుషుల సంఖ్య 5,000 అయింది. ఆలోచన చేయండి, ఒక 2 తేడాతో 5,000 సంఘంలో చేర్చబడినట్లుగా మనం గమనించగలం. దినదినము అభివృద్ధి. ఎప్పుడు అభివృద్ధి చెందుతారు అంటే, ఇలా
దేవుని పాదాలు పెనవేసుకున్నప్పుడు మనిషి ఆ మనిషి లేదా ఆ దేవుని యొక్క దాసులు వారు సంఘములో ఆత్మలను సంపాదించే భారం కలిగి దేవుని పాదాలు పెనవేసుకున్నప్పుడు వారి పరిచర్య ఫలప్రదంగా ఉంటుందండి. ఇలా ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఆదికాండ 32:10 ఇక్కడ వారు ఆయన అంటాడు, చేతి కర్రతో నేను యోర్దాను నది దాటిని ప్రభువా అన్నాడు యాకోబు. ఎలా వస్తున్నాడు ఇప్పుడు నేను, రెండు గుంపులు అయితే అన్నాడు. సరే ఆ గుంపులు విభాగించాడు లేండి, కానీ ఆయన గుంపుగా వస్తున్నాడు. చేతి కర్రతో యోర్దాను దాటినటువంటి వ్యక్తి అంటే ఏమీ లేకుండా వెళ్ళిన వ్యక్తి ఆశీర్వదించబడి వస్తూ ఉన్నాడండి. కారణం దేవునితో దేవుని సన్నిధిలో నీవు నన్ను దీవించితే గాని నేను నిన్ను విడవనన్నాడు. దేవుని పాదాలు పెనవేస్తున్నాడు, మగ తిరిగలిగి దేవునితో పోరాటం చేశాడు. హోషేయ గ్రంథంలో వ్రాయబడింది. ఇలా ఈ మాట చాలా మనకు మనసులో మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. యాకోబు దేవునితో మగ తిరిగలిగి దేవునితో పోరాటం చేశాడు. రెండు గుంపులు అయ్యాడు, గుంపులు గుంపులుగా విస్తరణ. కారణం అభివృద్ధి. ఎందుకు కారణం? దేవుని తోడు, దేవుని పాదాలు పెనవేసుకుని నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను వదలనన్నాడండి. పిల్ల దెబ్బకైనా వెనకాడలేదు. ఈ దినాల్లో నొప్పి తగలకుండా పరిచర్య జరిగితే చేస్తే అన్ని ఆత్మలు వస్తాయండి. నొప్పి జరగాలి, నొప్పి తప్పదు మనకి. శిష్యుల సంఖ్య విస్తరణ గల కారణం అని అనుదినము ఎడతెగక వారు చేస్తున్న ప్రార్థన పిల్ల. కీర్తన గ్రంథం 1 కీర్తనలో చెప్తాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. ఫలమిచ్చు చెట్టు ఎక్కడ నాటబడిందండి? నీటి కాలువల యోరణ. నీటి కాలువల యోరణ సంఘం అనుకున్నాం. విశ్వాసి దేవుని వాక్యముల్లో నిలిచి ఉంటే, ప్రార్థనలో నిలిచి ఉంటే అతను ఫలిస్తాడు. అనేకులకు ఫలప్రదంగా అతను ఉంటాడు. పిల్లారా పిల్లారా, మనం ముందుకు సాగిపోతే శిష్యుల సంఖ్య విస్తరణకు గల కారణం అనుదినము ఎడతెగక వారి యొక్క ప్రార్థన. వారిలో ఏక మనసుకు గల కారణం అనుదినము ఎడతెగక ప్రార్థన. అపొస్తల కాలంలో, సంఘ కాలంలో, సంఘ పునాది కాలంలో, సంఘ ప్రారంభ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించడానికి గల కారణం, వేగముగా విస్తరించడానికి గల కారణం వారు ఎడతెగక చేసిన ప్రార్థన, వారి ప్రయాస. మాత్రమే కాదు, వారిలో ఏక మనసు రావడానికి గల కారణం వారిలో ఉన్న ప్రార్థన. ప్రియారా, ఎడతెగక ప్రార్థన ద్వారా ఇంకా ఏమి వస్తాయో మనము 2-3 విషయాలు ధ్యానము చేసి ముందుకు సాగుదాం. చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత ధ్యానము చేయండి. అపొస్తల కార్యముల గ్రంథం 4:13 నేను చదువుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుందాం, గమనించండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి. ఇల్లరా, పేతురు యోహానుల ధైర్యం కనబడతా ఉంది ఇక్కడ. వారు విద్య లేని పామరులు అంటే కింద సామాన్యులు, అంటే సామాన్యమైన విద్యను అభ్యసించిన వారు. పూర్తిగా విద్య లేదని మనం అనుకోవడం కాదు, సామాన్యులు అని వ్రాయబడింది. సామాన్యమైన విద్యను, పూర్తిగా ఇల్లిటరేట్స్ కాదు. దే ఆర్ లిటరేచర్ అని, లిటరేచర్ అంటే డిగ్రీలు చదివినారని కాదు, కానీ సామాన్యులని వ్రాయబడింది క్రింది భాగంలో. సరే మంచిది, ఆ విషయం మనకు కాదు. కానీ వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు ఏముందండి వారిలో? ఏమున్నదండి? ధైర్యం. అమ్మా అయా వాక్యం వింటున్నాం, ఏమున్నది వారిలో? ధైర్యం. ధైర్యం రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఎడతెగక ప్రార్థన ద్వారా వ్యక్తిలో ధైర్యం వస్తుంది. ఒక వ్యక్తి పిరికి పందగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతను ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం ద్వారా పిరికి పందగా ఉంటున్నాడు. ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలంటే ప్రార్థన ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసే వారి జీవితాల్లో అమితమైన ధైర్యం ఉంటుందండి. వారు పేతురు యోహానుల ధైర్యము, వారిలో ధైర్యము, వారిలో అంతటి ధైర్యము ఉండడానికి గల కారణం ఏమిటంటే వారు ప్రభువుకు చేసే ప్రార్థన ద్వారా ధైర్యపరచబడుతున్నారు. ప్రభువునకు ప్రార్థన చేయడం ద్వారా, లేఖన భాగాలను ధ్యానించడం ద్వారా, ప్రభుతో సహవాసం చేయడం ద్వారా ప్రభు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రభు యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి తన జీవితంలో భయపడడు. సహోదరుడి సహోదరుడా, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, అది పరిచర్యలో ఆటంకమైనా అతను భయపడడు. మనల్ని లోకం బెదిరిస్తుందండి. అపవాది మనల్ని ఏం చేస్తాడు? అపవాదిని ఎదిరించేటప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవునే మాట మనం చూస్తాం. ఎదిరించాలంటే మనల్ని ఏముండాలండి?
ఎదిరించాలంటే మనల్ని ఏముండాలి? మనలో ప్రార్థన ఉండాలి. ఎదిరించాలంటే మనల్ని ఏముండాలి? మనలో ధైర్యం ఉండాలి. అపవాదిని ఎదిరించాలి, అపవాది క్రియలను లయపరచాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అనుదినము ప్రార్థన చేయడం ద్వారా వ్యక్తిలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఇట్లరా అనుదినము ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వారిలో ఏక మనసు వచ్చింది. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వారిలో వారిలో సంఘం యొక్క విస్తరణ జరిగింది. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడ్డాయి. సంఘము అభివృద్ధి చెందుతుంది. ఫ్రూట్ఫుల్ గా అనుదినము శిష్యుల సంఖ్య విస్తరించిందండి. సంఘములో చేర్చబడే వారి సంఖ్య విస్తరించినట్లుగా మనం గమనించగలం. ప్రార్థన చేయడం ద్వారా వ్యక్తులు ఏమొస్తుందండి? ధైర్యము. ధైర్యము పిల్లల అపొస్తల కార్యముల గ్రంథం 12:6 పేతురు చెరసాలలో వేయబడతాడండి. తర్వాత చదవండి. ఇద్దరు సైనికులు ఉన్నారు అటువైపు ఇటువైపు. సైనికుల మధ్యలో అతను చెరసాలలో వేయబడ్డాడు. కానీ పేతురు చేస్తున్న పని ఏమిటంటే నిద్రపోతున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. అంతకుముందు 7 స్టెఫన్ను చంపాడు. రాళ్ళతో కొట్టి స్టెఫన్ను చంపారు. నెక్స్ట్ పేతురేనేమో టార్గెట్ తెలియదు. పెద్దవారిలో చాలా మంది హింసించబడ్డారు. కానీ దేవుని యొక్క దాసులుగా ప్రముఖులుగా ఉన్న వారిలో స్టెఫను వెళ్ళిపోయాడు. రాళ్ళతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. నెక్స్ట్ ఉన్నది ఎవరు? ఇంకా చెరసాలలో వేయబడ్డాడంటే ఇక నెక్స్ట్ ఇంకా చావుకు సిద్ధమైనట్లే, చంపడానికి వారు రెడీ అవుతున్నట్లే బహుశా. కానీ పేతురు ఏం చేస్తున్నాడండి? పేతురు నిద్రపోతున్నాడంటే పేతురులో అంత శ్రమల మధ్యలో నిద్రపోతున్నాడంటే కారణం ఏంటి? నా ప్రభు నా ఎడ్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు చిత్తం అయితే ఉంట భూలోకంలో, లేకపోతే ఆయన పిలుచుకుంటే వెళ్ళిపోతాను. నా మీద ఏ పని జరగాలన్నా కూడా దైవ చిత్తం లేనిది జరగదని ధైర్యము పేతురును. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనించగలం. ప్రార్థన ద్వారా వ్యక్తులు ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. మీరే గమనించండి, ఏదైనా ఒక సమస్యలో కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ సమస్యలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన హృదయాల్లో ఏమిస్తాడండి? నెమ్మదిస్తాడు. దేవుడు మన హృదయాల్లో ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. ప్రార్థన చేసి చూసి అనుభవించిన వారు కూడా ఈ విషయాల్లో వారు కూడా జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నారు. ఇట్లారా ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. తర్వాత ధ్యానం చేయండి, నేను ముందుకు సాగుతున్నాను. కొద్ది సమయం మన మధ్యలో ఉంది. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా ఇంకా ఏ విషయాలు జరుగుతాయో చూద్దాం. అపొస్తల కార్యముల గ్రంథం 4:37 అపొస్తల కార్యముల గ్రంథం 4:37 మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథం 4:37 దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారు. పెట్టిన మాట చూస్తాం. ముందు భాగాన్ని కూడా చదువుకుంటే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపొస్తలుడు, హెచ్చరిక పుత్రుడు, క్రింద భాగంలో ఆదరణ పుత్రుడు అని వ్రాయబడింది అని అర్థమిచ్చు వర్ణభా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడైంటి తన దానిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. వెల ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడండి? వెల అంటే డబ్బు. డబ్బుకు సంఘాల్లో ఉండవలసినటువంటి ప్రాధాన్యత ఎక్కడో ఒకసారి ఆలోచన చేయండి తల్లి సహోదరుడా. డబ్బుకు ఉండాల్సినటువంటి ప్రియారిటీ ఇక్కడ వ్రాయబడింది. వారు తమ కలిగిన వాటిని అమ్మి వెల రూపంలోనికి మార్చి ఆ డబ్బును తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపొస్తలుల పాదముల యొద్ద. డబ్బు ఉండాల్సింది తల మీద కాదు. సంఘాల్లో డబ్బు ఉండాల్సింది దాని స్థానము మన తలల మీద, మన హృదయాల్లో మనము ధరించుకునేవాడు క్రీస్తు అయి ఉండాలి, డబ్బు కాదు. డబ్బుకు ఆదిమ అపోస్తలుడు సంఘ పునాది కార్యక్రమంలో డబ్బు యొక్క విలువ ఎక్కడండి? కాళ్ళ దగ్గర, పాదముల దగ్గర అండి. అయ్యా అమ్మ డబ్బు లేని పరిచర్య చేయలేము, డబ్బు లేనిది అది జరగదు ఇది జరగదు అనొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే, అసలు ప్రార్థన ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళ ధనాపేక్ష ఉండదండి. అమితంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుని యొక్క గొప్పతనము తెలుస్తుంది కాబట్టి వారికి డబ్బు మీద అపేక్ష ఉండదు. చాలా తీసుకొచ్చి పెట్టారు. ఎవరి దగ్గర? అపొస్తల కాలంలోనే ద్రవ్యం తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు? గారడి విద్య చేయు సీమను మనం చూస్తాం. నీ డబ్బు నీతో కూడా ఉండాలన్నారు వాళ్ళు. ఆది నాలుగు పాద నిబంధన గ్రంథంలో అయితే ఎలీషా దగ్గరికి ఎంత తీసుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టారండి? నేను యవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అన్నాడు. అతను నిలవబడిన సన్నిధి అది గొప్పవాని సన్నిధి. ఆయనకు డబ్బుతో పని లేదు.
ఆయన డబ్బు ద్వారా కాదు ప్రభు ద్వారా పనిచర్య చేయగలవారు, చేయగల సామర్థ్యము కలిగిన వారు ఆ దినాల్లో. పిల్లలు ఈ దినాల్లో మనం చూస్తే పూర్తిగా డబ్బు మీద ఆధారపడము అది మంచిది కాదు. ఆదిమ అపొస్తల కార్యములలో, కార్యముల గ్రంథం లేదా ఆదిమ అపొస్తల కాలములలో వారు డబ్బుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏమిటంటే పాదముల యొద్ద. డబ్బు సమస్యతో కూడిందండి. ధనాపేక్ష సమస్త విధమైన కీడునకు మూలం అన్నాడు. ప్రార్థించడం ద్వారా ధనాపేక్ష నశించి కీడుకు దూరం అవుతాం, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితాల్లో డబ్బు మీద అపేక్ష ఉండదు. పిల్లలు మనం ముందుకు సాగిపోతే ఈ డబ్బుకు అపొస్తలులు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే పాదముల యొద్ద, పాదముల యొద్ద ఉండాలట. మత్తయి సువార్త 15:30 చదువుకుందాం. మత్తయి సువార్త 15:30 నేనే చదువుతా ఉన్నాను, జ్ఞాపకం చేస్తున్నా. 15:30 మనం చదువుకుందాం. 15:30 బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఎక్కడ పడేశారండి? ఎవరు వీరందరూ? కుంటివారు, గుడ్డివారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా మూగవారు, అంగహీనులు అంటే సమస్యలతో ఉన్నవారు, వారు సమస్యలు కలిగిన వారు. సమస్యలు కలిగిన వారిని తీసుకుని వచ్చి ఎవరి పాదాల దగ్గర వేశారండి? దేవుని పాదములు లేదా క్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర వేశారు. అంటే సమస్యను ఎక్కడ తీసుకొని వచ్చేసారు? దేవుని పాదాల దగ్గర వేశారు. డబ్బు అనేది సమస్యతో కూడినది, సమస్యకు కీడుకు మూలము కారణం అదే డబ్బు. ధనాపేక్ష సమస్త విధమైన కీడునకు మూలం అన్నాడు. కీడునకు మూలమై ఉన్న దాని యొక్క స్థానము పాదముల యొద్ద. తల్లి సోదరుడా, డబ్బుకు ప్రియారిటీ ఇస్తున్నామో జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా డబ్బు మనకు అవసరమే, పూర్తిగా అవసరం లేదని కాదు, కానీ దాన్ని విసర్జించి పడేసి వెళ్ళిపోమని కాదు కాదు, కానీ దానికి ఇవ్వాల్సిన స్థానం ప్రభు కంటే మించి కాదని అర్థం నేను చెప్పేది. ప్రభువుకు మొదటి స్థానం, తర్వాత మిగతా వాటికి. ప్రార్థనకు మొదటి స్థానం, పరిచర్యకు మొదటి స్థానం, తర్వాత డబ్బు. ఎప్పుడైతే రక్షణ పొందిన బిడ్డ విశ్వాసి డబ్బు వెంటబడతాడో ప్రభు దూరం అవుతాడు. రక్షణ పొందినటువంటి బిడ్డ ప్రభు వెంబడిస్తాడో ఆటోమేటిక్గా నీ వెనక డబ్బు అదే వస్తుందండి. ప్రభువును వెంబడించే వారి జీవితంలో మొదట నా రాజ్యమును, నీతిని వెతకమన్నాడు. ప్రభువును వెదికే వారిలో, ప్రభువును వెంబడించే వారిలో డబ్బుకు ప్రాధాన్యత ఉండదు. ప్రభువును వెంబడించే వారికి ఆటోమేటిక్ వెనక వైపు వస్తూ ఉంటుంది. అదంతే, దానికి పెద్దగా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తే అది దానంతట అదే వస్తుంది. అలా కాకుండా ప్రభువును వెంబడించే నీవు డబ్బు సంపాదన కోసం వెనక్కి తిరిగావనుకోండి, ప్రభువు దొరకడు, ప్రభువును పోగొట్టుకుంటావు. జాగ్రత్త పిల్లరా, ముందుకు సాగిపోయినట్లుగానైతే మనము అపొస్తలుల కాలంలో వారు డబ్బుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ పాదాల దగ్గర, సమస్యకు కారణమై ఉన్నది దాని స్థానము ఎక్కడనగా పాదాల దగ్గర. ఇంకా ఒక మాట, రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎడతెగక ప్రార్థన ద్వారా 9:31 చదువుకొని ముందుకు సాగుదాం. అదే అపొస్తల కార్యముల గ్రంథంలో ఉండి 9:31 మనం జ్ఞాపకం చేసుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, అంటే మూల భాషలో కట్టబడుచు అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును. పిల్లరా, ఈ మాట మనం చూద్దాం. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎంత మంచి మాట అండి. సంఘము ఎలా ఉంది? సమాధానం. పిల్లరా, ఎడతెగక ప్రార్థన చేసేవారి జీవితంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానము కలిగి ఉండి సంఘము క్షేమాభివృద్ధి. ఆ దినాల్లో కూడా సంఘానికి శ్రమలు ఉన్నాయండి. తర్వాత మీరు చదవండి 8:1 శ్రమలున్నాయి, హింసలున్నాయి, అయినను ఆదిమ కాలంలోనే సంఘానికి శ్రమలు వచ్చాయి కానీ ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు ఏమున్నది? క్షేమాభివృద్ధి. ఈ దినాల్లో సంఘానికి శ్రమలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయండి. సంఘానికి శ్రమ ఎవరి ద్వారా అంటే లోకస్తుల ద్వారా సంఘానికి శ్రమ ఉన్నది. సరే, మంచిది.
మనం అనుకుంటాం ఆర్ఎస్ఎస్ శివసేన బజరంగ దళ్ లేకపోతే ఆయా రకాల పార్టీల వారి ద్వారా సంఘానికి నష్టం కలుగుతుంది అనుకుంటున్నాం, కానీ లోపల జరిగే నష్టము ఆలోచించేయండి. లోపల జరిగే నష్టం ఏంటి తెలుసా? సంఘంలో సరైనటువంటి తీర్మానము సరైన మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడిన వారము అనుకుంటున్నారే. చేర్చబడిన వాళ్ళు కాదు, వారు జ్వరబడిన వాళ్ళు. సంఘానికి నష్టము ప్రముఖంగా ఎవరి ద్వారా అంటే సంఘములో జ్వరబడిన వారి వల్ల. ఆలోచన చేయండి, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ శివసేన లాంటి వారి వల్ల జరిగే నష్టం కంటే సంఘంలో ఉన్న శరీరానుసారుల వల్ల సంఘానికి నష్టం ఎక్కువగా ఉన్నది. ప్రతి దానికి అడ్డమే, పరిచర్యకు అడ్డమే, ప్రభువును ప్రకటించుటకు అడ్డమే. నా మాటే జరగాలి, ఎందుకంటే వాళ్లకు బలం ఉంది. ఏ బలం ఉంది? ఆ రోజుల్లో వెండి బంగారం వాళ్ళ దగ్గర లేదు, ప్రార్థన ద్వారా ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఈ దినాల్లో సంఘంలో జ్వరబడిన వారి వల్ల వాళ్ళకేముంది? భుజబలం ఉంది. తర్వాత ఇంకా చాలా బలాలు ఉన్నాయి లేండి, చాలా బలాలు ఉన్నాయి వారికి. శారీర బలం ఉన్నది, మ్యాన్ పవర్ ఉంది వారికి. పిల్లరా, అలాంటి వారి వల్ల సంఘానికి నష్టం. దేవుని యొక్క కార్యక్రమం జరిగించుటకు వారు అడ్డు వచ్చేవారుగా సైతానుడు వారిని ఉపయోగించుకుంటున్నట్లుగా మనం గమనించగలం. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 9:31 క్షేమాభివృద్ధి. సంఘానికి హింసలు ఉన్నాయి, 8వ అధ్యాయంలో మనం చూస్తాం హింసలు శ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనుదినము కట్టబడుచు విస్తరిస్తూ ఉన్నదండి. కారణం లరా, ప్రార్థన. ఈ 2వ అధ్యాయం 42వ వచనంలో 4 విషయాల్లో మనము చివరి విషయం ప్రార్థన గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏడతెగక ప్రార్థన చేయడం ద్వారా ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. 1, ఏడతెగక ప్రార్థన చేయడం ద్వారా సహోదరుల మధ్య ఏక మనసు వచ్చింది. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా సంఘము విస్తరించింది. 3,000, 5,000 చేర్చబడుతున్నారు. దినము అభివృద్ధి ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా వారిలో బహుధైర్యము వచ్చింది. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా డబ్బు మీద వారికి ఉన్నటువంటి ఏమంటారు ఆ కోరిక అపేక్ష నశించి డబ్బుకి ఇచ్చిన స్థానం పాదముల దగ్గర అని అనుకుంటాం. ఎడతెగక ప్రార్థన ద్వారా ధైర్యం డబ్బు మీద అపేక్ష తగ్గి ప్రభువుకు ప్రియారిటీ ఇచ్చారు. ఎడతెగక ప్రార్థన ద్వారా క్షేమాభివృద్ధి. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా సమాధానాన్ని వారు కలిగి ఉన్నారండి. మన ప్రభువు భూలోకంలో ఉండగా ప్రార్థన చేశాడు, కలువరిగిరిలో ప్రార్థన చేశాడు, తండ్రి కుడిపార్శ్వ నుండి మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు, మనందరి క్షేమాభివృద్ధి నిమిత్తమై. మన బలహీనతలను చూచి అటువలే పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంలో ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉండగా ప్రార్థించాడు, కలువరి గిరిలో ప్రార్థించాడు, తండ్రి కుడి పార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు మనందరి క్షేమాభివృద్ధి నిమిత్తం. ప్రభు మనకు మాదిరి, ఆయన్ను మాదిరిగా పెట్టుకొని మనం ఏడతెగక ప్రార్థన చేస్తూ అనేక మేలులు పొందుకోవాలని ప్రభునామాన్ని బట్టి తెలియజేస్తూ ప్రభునామాన్ని బట్టి హెచ్చరిస్తూ ఈ లేఖన భాగాలను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. మంచి వర్తమానం అందించిన పౌలు గారికి యేసుక్రీస్తు నామములు. చక్కటి సందేశము. మరి ఈ తరం వారు మూర్ఖులకు ఈ తరం వారు నుండి వేరైన వారు ఏమేమి చేసినారంటే సహవాసంలోను రొట్టె మిర్చిలోను లక్ష్మీ ప్రార్థనలో ఎడతెగక 4 అంశాలు సంఘానికి పిల్లర్స్ ఉన్నట్లు ఇవి. కనుక చక్కటి సందేశం అందించినాడు. అందరి తరఫున సంఘ తరఫున వారికి వందనాలు చేస్తున్నాం. ప్రార్థన బదరు ఫ్రాంక్లిన్ బదరు ప్రార్థన చేశారు. ఫ్రాంక్లిన్ సార్ వందనాలు సార్. ప్రార్థన చేయండి. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మాకు సజీవులుగా ఉంచి మీ యొక్క సజీవమైన వాక్యం వినే భాగ్యాన్ని మాకందరికి దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అవున ప్రార్థన గురించి ప్రభువ ప్రత్యేకంగా ప్రభువ మా మధ్యకి తీసుకొచ్చారన్న బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎడతెగక అన్నారు నాయన.
అవునా, దానికి మధ్యలో గ్యాప్ లేకుండా ఎడతెయక నన్ను యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాతు ధ్యానించుకోడు అన్నాడు ప్రభు. ఎడతెగక దేవుని వాక్యమందును ప్రార్థనందును నీ మహిమార్థంగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. జూమ్ యాప్తో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులను అందరి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇన్న వాక్యం మా హృదయములో ప్రభు నింపుకొని వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సాయం దయచేయండి. ప్రత్యేకంగా వేయ ప్రయాసలతో కొనసాగిస్తున్నటువంటి నైనా ప్రభు వర్ణభాషను కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంకా ముందుకు కొనసాగించేలాగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం. సాయం దయచేయండి. వృద్ధాపులు ఉంటున్న పాలసారిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతో ఆసక్తిగా అందరికన్నా ముందే వచ్చి నాయన జూమ్ లో కనెక్ట్ అయి ఉంటాడు నాయన. అవును ప్రభు, ఎంత ఆసక్తిగా అలాంటి ఆసక్తి మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడిన సహోదరుని కృపలో జ్ఞాపకం చేసుకో, తను చేస్తున్న సేవను కూడా కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మొదట వాక్యం కొరకు ప్రారంభ ప్రార్థన చేసి జనార్దన్ గారికి, పాటబడిన యేసుదాస్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన సల్మాన్ గారికి, వాక్యంలో ప్రార్థించిన ఫ్రాంక్లిన్ గారికి, వాక్యం ఇచ్చిన దాసుడు నాయన పాపర్ గారు చక్కటి సందేశం ఇచ్చిన కుటుంబం కొరకు, సంఘం కొరకు మనం ప్రార్థించినాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి ఈ వందనాలు చెల్లిస్తూ ఈ మిగతా కార్యక్రమములు బర్నబాస్ గారు మనకు వివరిస్తాడు. వందనాలు బర్నబాస్.